యోగక్షేమం కార్యక్రమానికి స్వాగతం. జాతకంలోని పితృదోషాలు పిత్రార్జిత ఆస్తి గొడవలు తగ్గేందుకు ఈ రోజు సాయంత్రం రామాలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించి శ్రీరాముల వారిని దర్శించుకోవాలి. మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శుభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, తదియాతిథి, ఆరుద్ర నక్షత్రం. శనివారం హరుహరులను సేవించటానికి అనువైన రోజు. శివాయ విష్ణురూపాయ, విష్ణురూపాయ శివాయతే అన్నారు. అందుకే, ఎందుకంటే సాధారణంగా శనివారం నాడు మహావిష్ణువును పూజిస్తే కలిగే విశేషమైన ఫలితాల గురించి అందరికీ తెలిసిందే. హరిహరులకు జన్మించిన బాలుడే అయ్యప్పగా పూజలందుకుంటున్నాడు. మనం ఈ ప్రపంచాన్ని నేత్రద్వయం ద్వారా చూడగలం. అలాగే మన ప్రాణవాయువులో ఉచ్ఛ్వాస నిశ్వాసాలున్నాయి. ఇలా ముఖ్యమైన అంశాలన్నీ రెండే. అలాగే హరిహరులు కూడా అనంత విశ్వానికి ప్రాణాధారం. అందుకే ఈరోజు ఓం హరిహరాయ నమః అని జపిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. మంచి మాట కార్యక్రమానికి స్వాగతం. ఈ సువిశాల విశ్వంలో ఏ ఇద్దరూ ఒకలా ఉండరు. ఆ మాటకొస్తే మనుషులే కాదు, ఏ రెండు ప్రాణులైనా ఒకేలా ఉండవు. ఇక మనుషుల విషయానికొస్తే ఒక్కొక్కరి అభిరుచి ఒక్కోలా ఉంటుంది, ఒక్కొక్కరి ఆలోచన విధానం ఒక్కోలా ఉంటుంది. అందుకే మన అభిరుచికి మన ఆలోచన విధానానికి తగినట్టుగా ఇతరులు ఉండాలని, అలాగే ఇతరులు మనకు తగినట్టుగా ఉండాలని భావించటం మూర్ఖత్వమే అవుతుంది. ఎప్పుడూ మన గురించి ఇతరులు ఏమనుకుంటున్నారోనని అనుకుంటూ బతకడం అర్థం లేనిది. అలాగని అడ్డదారుల్లో జీవించాలనేది కాదు ఉద్దేశం. అంత్యమున మోక్షాన్ని పొందేందుకు ఆ దైవం మెచ్చేలా జీవించాలి. సాటి మనుషుల మెప్పు పొందాలని చూడ్డం కన్నా దైవం మెచ్చేలా జీవిస్తే జీవితానంతరం కూడా మనం జీవించే ఉంటాం. చిన్న కథా కార్యక్రమానికి స్వాగతం. పూర్వం ఒక కొండ ప్రాంతంలో ఉన్న ఒక ఊరిలో రెండు వర్గాల మధ్య ప్రతినిత్యం ఘర్షణలు జరుగుతూ ఉండేవి. మేమే గొప్ప అని గొడవలు పడుతూ ఉండేవారు. ఇదిలా ఉండగా ఒకసారి భూమి కంపించటం వల్ల కొండ బద్దలై రాళ్లన్నీ వచ్చి ఊళ్ళోని జనం వ్యవసాయం చేసుకునే భూమిలో పడ్డాయి. దీంతో వాళ్లకు వ్యవసాయం చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఏం చేయాలో అర్థం కాక ఒక ఋషి దగ్గరకు వెళ్లి పరిష్కారం చెప్పమని కోరారు. దీంతో ఆయన ఆ రాళ్లన్నింటినీ తీసి ఖాళీ ప్రదేశంలో వెయ్యమని సలహా ఇచ్చాడు. దీంతో ఒక వర్గం వారు తమ పొలాల్లోని రాళ్లను తీసి మరో వర్గంలోని వారి పొలాల్లో వెయ్యటం, వాళ్లు వీళ్ల పొలాల్లో వేయటం వల్ల మళ్లీ ఘర్షణలు మొదలయ్యాయి. అప్పుడు మళ్లీ ఋషి దగ్గరకు వెళ్లారు. దానికైన అమ్మవారిని ధ్యానించి అమ్మవారి ఆదేశాన్ని తెలియజేస్తానన్నారు. ఆయన అమ్మవారిని ధ్యానించిన తర్వాత వారితో, అమ్మ మిమ్మల్ని ఆ రాళ్లతో తనకు గుడిని నిర్మించమని, ఇళ్లు కట్టుకోమని, అందుకే ఆ రాళ్లు మీ పొలాల్లో పడేసేలా చేశాయని చెప్పింది అని చెప్పాడు. దాంతో వాళ్ళు అలాగే చేశారు. ఆ తర్వాత అందరూ కలిసి గుడిలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ భేదాభిప్రాయాల్ని మరచి కలిసిమెలిసి జీవించారు. ఆ ఋషి, అమ్మా, వాళ్లు కలిసిపోవడానికి నీ పేరును వినియోగించుకున్నాను, క్షమించు తల్లి అని వేడుకున్నాడు. ఇక్కడ గ్రహించాల్సింది, పనికి రావనుకున్న రాళ్లు ఒక ఊరిలో ఇళ్ల నిర్మాణానికి, దేవాలయ నిర్మాణానికి పనికొచ్చాయి. అంటే ఈ ప్రపంచంలో పనికి రానివంటూ ఏమీ ఉండవు. ప్రతిదీ ఏదో ఒక సమయంలో దేనికైనా పనికొస్తుంది. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. సర్పశాపాల నుండి విముక్తికై ఈరోజు ఉదయాన్నే బియ్యపిండితో నాగప్రతిమను చేసి దాన్ని ఒక ఆకుకుపై ఉంచాలి. నెయ్యితో రెండు దీపాల్ని వెలిగించి పూజించాలి. పూజానంతరం నాగప్రతిమను ఆకుతో సహా తులసి చెట్టు దగ్గర కాని మరేదైనా చెట్టు మొదట్లో కాని వేసేయాలి. మారుతున్న జీవన విధానం, మనం తీసుకుంటున్న ఆహార పదార్థాల కారణంగా బీపీ, షుగర్ ఉన్నవారి సంఖ్య రానురాను పెరిగిపోతోంది. ఈ రెండూ నియంత్రణలో ఉండేందుకు పొడపత్రి చూర్ణాన్ని ప్రతి ఉదయం అల్పాహారం తర్వాత, అలాగే రాత్రి భోజనం తర్వాత నీటిలో ఒక టీ స్పూన్ కలుపుకుని తాగుతూ ఉండాలి. అలా క్రమం తప్పకుండా తాగుతున్నట్టయితే బీపీ, షుగర్ రెండూ నియంత్రణలో ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో పొందుపరిచాం. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు, శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి. చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది
ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఈ మీకందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చెయ్యాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు పడుకుంటే చెడు కళ్ళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడొకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8884445234 0406827662.